हाई फ्रेंड्स वेलकम बैक टू एके ब्लॉक्स एडुकेशनल सीरीज इवाल्टि मन वीडियो लो 11th लेसन वेमन शतकम प्रीवियस वीडियो लो 9th 10th लेसन्स मतिमरुपु ईगा एम चेयाली अने लेसन्स नुंचि बिट्स चूसां कदा इवाल्टि वीडियो लो वच्चेसि वेमन शतकम अने लेसन अन्नमाट थर्ड क्लास तेलुगु कंटेंट नुंचि ओकेना फ्रेंड्स लेट्स गो टू बिट्स అల్పుడెప్పుడు పలుకు నాడంబరముగాను సజ్జనుండు పలుకు చల్లగాను కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగున విశ్వదాభిరామ వినురవేమ. పై పద్యంలో ఉపమాలంకారం కలదు. ఉపమాన ఉపమేయములకు చక్కని సాదృశ్యం చెప్పినచో అది ఉపమాలంకారం అవుతుంది. తెలిసే ఉంటుంది కదా ఫ్రెండ్స్ అందరికీ, అందరూ చిన్నప్పటి నుంచి చదువుకుంటూనే ఉన్నారు కదా, ఉపమాలంకారం గురించి ఐడియా ఉండే ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఉపమాన ఉపమేయములకు చక్కని సాదృశ్యం చెప్పించు అది ఏ అలంకారం అవుతుంది అంటే ఉపమాలంకారం అవుతుంది. నెక్స్ట్ ఉపమేయం, ఈ పద్యంలో ఉపమేయం వచ్చేసి అల్పుడు సజ్జనుడు, ఉపమానం కంచు కనకం, సమాన ధర్మం వచ్చేసి ఆడంబరములు పలుకు ఆడంబర పలుకులు రోగుట, ఉపమా వాచకం వచ్చేసి అట్లు, అట్లు అనేది ఉపమా వాచకం అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, పద్యాల్లోని ఛందస్సు ఏమిటి, ఆట వెలది. వేమన పద్యాలన్నింటిలో ఉండే ఛందస్సు ఏంటి అంటే ఆట వెలది అనే ఛందస్సు. నెక్స్ట్ ఆట వెలది అనగా నాట్యం చేసే స్త్రీ అని అర్థం. ఆట వెలది అంటే ఏంటంట, నాట్యం చేసే స్త్రీ అని అర్థము. నెక్స్ట్ ఒకే పోలికతో ఉండేవి ఉప్పు కర్పూరం. ఒకే పోలికతో ఉండేవి ఏంటి, ఉప్పు కర్పూరం. చూడ్డానికి ఒకే పోలికతో ఉంటాయి కానీ రుచులు చూస్తే వేరువేరుగా ఉంటాయి. చూడ రుచుల జాడ వేరు అనే పాదంలో పాటించబడిన యతి ఏమి, ప్రాస యతి. చూడ రుచుల జాడ వేరు అనే పాదంలో పాటించబడిన యతి ఏంటి అని అడిగారు. ప్రాస యతి జూడ జాడ ప్రాసయతి ఏంటి అంట, జూడ జాడ. చూడండి ఇక్కడ జూడ అనేది ఫస్ట్ అక్షరం వచ్చేసి జూ అని ఉంది. నెక్స్ట్ లెక్క పెట్టండి, 1 2 3 4 5 6 7 8 ఎనిమిదవ అక్షరం మళ్ళీ జా ఉంది, జాడ. జూడ అనేది జాడ అనేది ప్రాసయతి అన్నమాట దీంట్లో, ఈ పాదంలో. నెక్స్ట్ ఎవరు తమ తప్పులను తెలుసుకోలేరు, ఇతరుల తప్పులను పట్టుకునేవారు. ఇతరుల తప్పులను పట్టుకునేవారు తమ తప్పులను తెలుసుకోలేరు అని అర్థం అన్నమాట. నెక్స్ట్ దయలేని పుత్రుడు ఎవరితో సమానం, పుట్టలోని చెదలతో సమానం. దయలేని పుత్రుడు అంట పుట్టలోని చెదలతో సమానం అని కవి వర్ణించారన్నమాట ఈ లెసన్లో. నెక్స్ట్ పిరికివాడు దేనితో పోల్చబడ్డాడు, మేడిపండుతో. మళ్ళీ మళ్ళీ తినడం వలన తీయగా మారినది ఏమిటి అంటే వేప. తినగా తినగా వేము తీయ నుండు అని చదువుకున్నాం కదా ఫ్రెండ్స్ మనం, అదనమాట. మళ్ళీ మళ్ళీ తినడం వలన తీయగా మారేది వేప. ఏది విరిగితే అతికించలేము, మనసు. మనసు విరిగితే మళ్ళీ అతికించలేము. నెక్స్ట్ వచ్చేసి ఈ లెసన్లో అర్థాలు ఇచ్చారు, కొన్ని చూసేద్దాం. ఉర్వి భూమి, సజ్జనులు మంచివారు, అధికుడనని గొప్పవాడినని తండోపతండాలుగా గుంపులు గుంపులుగా. తండోపతండాలుగా అంటే గుంపులు గుంపు. వ్యతిరేక పదాలు ఈ లెసన్లో వచ్చేసి అర్థాలు, వ్యతిరేక పదాలు కొన్ని ఇచ్చారన్నమాట. కోపం శాంతం, శాతం అనపడింది ఫ్రెండ్స్, సారీ శాంతం అన్నమాట. దుర్జనులు సజ్జనులు, ముచ్చు మంచి. ముచ్చు అంటే చెడు అన్నమాట. ముచ్చు అంటే కొత్త పదం లాగా ఉంది కదా, సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, కన్ఫ్యూజ్ అవ్వకండి. ముచ్చు అంటే చెడు అని అర్థం వస్తుంది కాబట్టి ఆపోజిట్ వర్డ్ వచ్చేసి మంచి. ముచ్చు మంచి. పిరికి ధైర్యము, మేలు కీడు. నెక్స్ట్ ద్విత్వాక్షరం గురించి ఇచ్చాడు. ద్విత్వాక్షరం అంటే ఏంటో చూద్దాం. ఒక హల్లుకు
అదేహాల్లో ఒత్తుగా చేరితే వాటిని ద్విత్వాలు లేదా ద్విత్వాక్షరాలు అంటారు. హల్లులు అంటే ఏంటి ఫ్రెండ్స్? అచ్చులు అంటే ఆ నుంచి అమ్హ వరకు అచ్చులు. హల్లులు అంటే కా నుంచి మిగతావి హల్లులు అన్నమాట. ఆ హల్లులకి అదే పదం ఒత్తుగా వస్తాయి. ఇప్పుడు పా ఉంది, ఎగ్జాంపుల్ చూడండి. పాకి పావొత్తు, కాకి కావొత్తు, గాకి గావొత్తు, మాకి మా ఒత్తు, నాకి నా ఒత్తు. అలా సేమ్ హల్లుకి సేమ్ ఒత్తు వస్తే వీటినే ద్విత్వాక్షరములు అంటామన్నమాట. ఒక హల్లుకు వేరొక ఒత్తు వస్తే సంయుక్త అక్షరాలు అంటారు. ఈ లెసన్లో ఓన్లీ ద్విత్వాక్షరం పరిచయం చేశారనమాట, సంయుక్త అక్షరం గురించి ఏమి ఇవ్వలేదు. సో ద్విత్వాక్షరం అంటే ఏంటి అందరికి అర్థమైందనుకుంటా. నెక్స్ట్, మోసం చేయడం కంటే ఓటమిని పొందడమే గౌరవదాయకమైన విషయం. అబ్రహం లింకన్ చెప్పారు ఈ కొటేషన్. మోసం చేయడం కంటే ఓటమిని పొందడమే గౌరవదాయకమైన విషయం అంట. ఎంత మీనింగ్ ఉందో చూడండి ఫ్రెండ్స్. అబ్రహం లింకన్ చెప్పారు, ఒకరిని మోసం చేయడం కంటే ఓడిపోవడం అనేది గౌరవదాయకమైన విషయం అని చెప్పారు. నాకైతే చాలా నచ్చింది ఫ్రెండ్స్ ఈ కొటేషన్. ఓకే ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఏకే బ్లాగ్స్ ఎడ్యుకేషన్ సిరీస్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉపయోగకరంగా ఉంటే ఫాలో అవ్వండి. చక్కగా నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఎగ్జామ్కి చక్కగా ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఏకే బ్లాగ్స్. బాయ్ బాయ్.